పొద్దుగా అందరూ కూడా ఓపికతను ఉండాలా. ఈ యొక్క కార్యక్రమంలో నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత కూడా వేదిక పూర్తి స్థాయిలో ముగిసేదాకా నేను ఇక్కడ ఉంటా. నేను ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మాట్లాడనివ్వండి. నేను మాట్లాడినటువంటి దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఖచ్చితంగా ప్రతి విషయాన్ని మీరు ఖండించండి. వాదన పూర్తయ్యే పూర్తిగా ఈ వేదిక ముగిసేదాకా నేను ఇక్కడ ఉంటా. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ అందరికీ. ముందుగా ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి ఐన్యూస్ వేదిక వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా నిధులు, నీళ్లు, నియామకాల పేరుతోనే వచ్చినటువంటి తెలంగాణలో కొట్లాడి అనేక మంది విద్యార్థులు బలిదానం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గత 9 సంవత్సరాల్లో అఖిలపక్ష మీటింగులు జరగట్లే. అంటే ఒక అంశం మీద కూర్చొని మాట్లాడము, చర్చ చేయడము, తద్వారా ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరగడం లే. మేము మాట్లాడిందే ఇనాలా, మేము చెప్పిందే వాస్తవం అనేటుకున్నటువంటి ఆలోచన ఎవరికున్నా అది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అహంకారాన్ని భరించరు, దేన్నైనా భరిస్తారు కానీ అహంకారాన్ని భరించరు. దయచేసి రన్నింగ్ కామెంటరీ చేయకండి అన్న, మాట్లాడనియండి. నేను చివరిదాకా ఉంటానని మీకు చెప్పిన ఆ మాట కట్టుబడి ఉంటా. అనేక మంది పెద్దలు మాట్లాడారు దీంట్లో, అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. మా సోదరుడు జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఖమ్మంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయనగానే మిత్రులు వెంటనే గొడవ ప్రారంభం చేశారు. దయచేసి వినండి, కేంద్రం పెట్టినా రాష్ట్రం పెట్టినా ప్రజలు కడుతున్నటువంటి పన్నుల నుంచి వచ్చినటువంటి పైసలతోటే ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైనా ఎవరి జేబులకు వెళ్ళి ఎవరు తీసుకొచ్చి ఇయ్యరు. అయితే విషయం ఏంటంటే ఈరోజు నిజాయితీగా నిష్కర్షగా ఇక్కడ మనం ఖమ్మం అసెంబ్లీకి సంబంధించినటువంటి అభివృద్ధి మీద చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. గత 9 సంవత్సరాలుగా ఈరోజు అనేక విషయాలలో నా ముందు ఖమ్మంతో బాగా సంబంధం ఉన్నటువంటి మిత్రులు అనేక మంది మాట్లాడారు. ఈరోజు అండర్ డ్రైనేజ్ అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అందని అండర్ డ్రైనేజ్ అనేది ఇలా సగటు ఖమ్మం వ్యక్తులు కోరుకునేటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమృత్ ద్వారా, నేను ఏమైనా పొరపాటు మాట్లాడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడే గూగుల్లో పోయి సెర్చ్ చేయండి, అమృత్ అనేటువంటి పథకం ద్వారా ఖమ్మం నగరాన్ని ఎంపిక చేసింది. ఎంపిక చేసినలో ఇలా ఖమ్మం సుందరీకరణ విషయంలో కానివ్వండి, ఇంటింటికి నల్లా ఇచ్చేటువంటి కార్యక్రమంలో మన మంత్రి గారు చెప్తా ఉంటారు. ఇలా మిషన్ భగీరథ పేరుతోటి ఇంటింటికి నల్లా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశారని చాలా సంతోషం. ఒక్కసారి ఇక్కడ ఉన్న విజ్ఞులు ఎవరైనా ఆ యొక్క వాటర్ ట్యాంక్ మీద చూస్తే అందులో అమృత్ అని రాసి ఉంటుంది పైన. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము భాగస్వామ్యంతో జరుగుతున్నాయి. నేను మొదలే చెప్పిన కేంద్రమైన రాష్ట్రమైన ప్రజలు కట్టే పన్నుల నుంచే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి కేంద్రం ఇచ్చిందా రాష్ట్రం ఇచ్చిందా అన్నటువంటి విషయాన్ని ఇలా కుల్లం కుల్లా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. 9 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది, ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది. అనేక ఆకాంక్షలతో తెలంగాణ వచ్చింది. వచ్చినటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అయింది అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మా సోదరుడు మాట్లాడారు, నాకన్నా ముందు కూడా చాలామంది వ్యక్తులు మాట్లాడినారు. ఇలా ప్రధానంగా అనేక విషయాలలో ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో మిత్రులు మాట్లాడారు. కేసీఆర్ గారు శాసనసభలో అనేక వేదికల మీద మాట్లాడుతూ ఏం చెప్పినారు, అల్లుడు వస్తే అత్త చీర ఎక్కడ మార్చుకుంటుంది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేది పేదవాడికి మొత్తం కూడా రావాలా. ఈరోజు సామాన్యుడు మామిడాకు ఆవును తోలుకొచ్చుకుంటే గృహప్రవేశం చేసుకుంటారు, అందరికీ ఇండ్లు కట్టిస్తారని చెప్పిండు. ఇలా నేను చెప్తా ఉన్నా అనేక రాష్ట్రాలలో శరవేగంగా ఇండ్లు కట్టుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అది బీజేపీ రాష్ట్రాలు కావచ్చు, బీజేపీ ఇతర రాష్ట్రాలు కూడా కావచ్చు. ఇలా పూర్తి స్థాయిలో కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను సక్రమంగా ఉపయోగించుకొని అనేక రాష్ట్రాలలో ఇండ్లు కట్టుకుంటా ఉంటే తెలంగాణలో మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతోటి ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి ప్రకటన బూటకం వల్ల ఇలా ఖమ్మం నగరంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వగలిగినాం నిజాయితీగా చర్చిద్దాం. ఎంతమందికి ఇంకా ఆశావాహులు ఉన్నారు, ఎంతమంది అర్హులైనటువంటి పేదలు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం చూస్తున్నారు, విషయాన్ని నిజాయితీగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. నా ముందు మాట్లాడినటువంటి చిన్ని కృష్ణారావు గారు కానీ సోదరుడు వెంకటరమణ గారు కానీ కరెంటు విషయంలో మాట్లాడినారు, కొంతమంది ఆవేశాలకు కూడా లోనైనారు. ఈ జిల్లా మంత్రి గారు ఒక సందర్భంలో మాట్లాడారు, చాలామంది వ్యవసాయానికి కరెంటు రావట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు, మీటర్ల ఏలు పెడితే మరి
వాళ్ళు చచ్చిపోతే కరెంటు వస్తానట్టు, బతికుంటే కరెంట్ రానట్టు అన్నట్టు. దయచేసి మనం ఆలోచించాలా, రైతు బిడ్డలము, వ్యవసాయ నేపథ్యంతోనే వచ్చినాం. 3-phase కరెంట్ ఉంటేనే మోటార్ తిరుగుతుంది, చచ్చిపోవడానికి 1-phase చాలు. ఈ విషయం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రైతుకు ఎంతసేపు కరెంట్ వస్తుందనే విషయం అందరికీ తెలుసండి. రెండవది, కరెంటు సరఫరాలో మార్పులు వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు. అదేదో మా గొప్పతనంగా ఎవరైనా చెప్పుకుంటే అది అవివేకం అవుతుంది. ఇవాళ వన్ నేషన్ వన్ గ్రిడ్ పేరుతోటి ఇలా విద్యుత్ సరఫరాలో మార్పులు వచ్చినటువంటి నేపథ్యంలోనే కరెంట్ వస్తుందన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను అదే చెప్పిన అభివృద్ధి గురించి చర్చ చేద్దాం. ఖచ్చితంగా నియోజకవర్గం గురించి మాట్లాడండి. ఖచ్చితంగా మాట్లాడతాను. మిత్రమా, సమాధానం నా దృష్టిలో సమాధానం చెప్పలేని వాళ్ళే మాట్లాడుతుంటే అడ్డుపడతారు. దయచేసి ఉండండి, దయచేసి ఆగండి. నేను ఉంటా, చివరిదాకా ఇక్కడే ఉంటా. ఈరోజు ఖమ్మానికి, మిత్రమా, ఖమ్మానికి విషయానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివచ్చు, ఇలా ఖమ్మంలో జరుగుతున్నటువంటి మౌలిక అభివృద్ధి విషయంలో కానివచ్చు, ఇలా కేసీఆర్ ప్రభుత్వము పూర్తిగా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని చెప్పడంలో ఎవరికి కూడా ఎటువంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ అభివృద్ధి బ్రహ్మాండం బద్దలైపోతుందని చెప్తున్నారు, ప్రగతి అని చెప్తున్నారు. అభివృద్ధి అంటే ఏంది? సామాన్యుని యొక్క సంక్షేమము, భద్రత, జీవన ప్రమాలు మెరుగుపడ్డప్పుడే దాని అభివృద్ధిగా మనం భావించాలి. ఇవాళ ఖమ్మం నగరము తెలంగాణకు తొలివాకిలిగా ఉన్నది. ఇలా ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు సిద్ధాంతపరమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష నేపథ్యం ఉన్న వాళ్ళతోనూ కూడా కలిసి రాస్తా రోకలు చేసి అరెస్ట్ అయినటువంటి మరి అనుభవం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మెర రామూర్తి కూడా మాతో కలిసి పనిచేసినాడు ఉద్యమంలో, అనేక మంది మిత్రులు. దయచేసి పేరు తీయాలని చెప్పలేము. అయితే నేను ఒక విషయం, మిత్రులారా అందరు చాలామంది పనిచేసినారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రోజున ఖమ్మం నగరంలో ఇలా టీఆర్ఎస్ పాలనలో మోసపోని వ్యక్తి లేడు, మోసపోని వర్గం లేదు. ఇలా లకారం యొక్క ఆకారం మారింది. మీరు కన్క్లూడ్ చేయండి మీ పాయింట్. వంద రోజులే మాట్లాడనియండి, కొద్దిగా మాట్లాడనియండి ప్లీజ్ సార్ కన్క్లూడ్ చేయండి. టైం లేదు మనకి. ఈ రోజున ఇలా ప్రజలు నిర్ణయిస్తారు. మధోజి శ్రవణ్ కుమార్, ప్రజలు నిర్ణయిస్తారు. ఇలా అజెండాను ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరేం చెప్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నది ప్రజలే నిర్ణయిస్తారు. అభివృద్ధి విషయంలో మిత్రమా, ఇలా చెప్తుంది అభివృద్ధి అంటే ఏందో. సూర్యాపేట నుంచి దేవరపల్లి పోయే రోడ్డు నడితే అభివృద్ధి చెప్తుంది, నాగపూర్ నుంచి అమరావతి పోయే రోడ్డు నడితే చెప్తుంది. అవన్నీ మీకు తెలియదు. ఖమ్మం మీద నుంచే పోతున్నాయి. ఈ రోజున అభివృద్ధి విషయం మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మిత్రమా, అభివృద్ధి విషయం మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కొద్దిగా ఓపికతోనే ఉండండి. ఏమి ఇబ్బంది లేదు. ప్రజలకి ఇలా ప్రతిదీ కన్క్లూడ్ చేస్తా ఉన్నా. ఇలా ఖమ్మం బార్ ఈరోజు బ్రదర్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీకు ఓపిక లేదు. ఇది మంత్రి గారి భజన మందిరం. సీధారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. నో, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. మీకు ఓపిక ఉండాలా? సార్, నో, వి విల్ గెట్ బ్యాక్ టు యు. దయచేసి ప్లీజ్ కోఆపరేట్. శ్రీధరరెడ్డి గారు, ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్. ఈ రోజున సార్ చాలా టైం తీసుకున్నారు. ఖమ్మం నగరంలో గంజాయి స్వైర విహారం చేస్తున్నది.
గంజాయి స్వైరవేహం చేస్తున్నది. ఎందుకయ్య నువ్వు పడికట్టు మాటలు నాలుగు నేర్చుకో విడ, ఏం మాట్లాడతావా నువ్వు? ఖమ్మం నగరంలో గంజాయి స్వైర విహారం చేస్తున్నది, శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, భూ కబ్జాదారులు రెచ్చిపోతా ఉన్నారు, సామాన్యుడు కష్టం చేసి కొనుక్కున్నటువంటి స్థలాలను గుంజుకుంటా ఉన్నారు, బిఆర్ఎస్ నాయకులు పంచాయతీలు చేస్తా ఉన్నారు. ఇది నేను రాజకీయ ఆరోపణల కోసం పెట్టిన వేదిక, దయచేసి.